సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా బక్వాస్ మన బాతాల పోసేటి మన తన గొర్రెలు ఎక్కువనే అని చూపిస్తాడు అన్నట్టు ఇంకొందర ఆయన గొర్రెలు అని చెప్తాడు. ఎత్తినాడే తొడగొట్టి మోడీ ప్రభుత్వంతో ఏమైనా మంచి జరిగిందా? మాటల గారడి తప్ప చేసింది ఏమి లేదు. ఊరేమో నిన్ను నువ్వు తిట్టుకుంటున్నట్టే ఉంది కాక. బరాబర్ ఉన్నది. అడ్డగోలుగా మాట్లాడే వాళ్ళతో జాగ్రత్త. తెలంగాణలో తప్ప రైతు బంధు రైతు బీమా ప్రపంచంలో ఎక్కడ ఇవ్వట్లేదు. తెలంగాణ లాగా దేశం కూడా బాగుపడాలి. అట్టనా సన్నాసి మరి బయట రాష్ట్రాలలో ఇస్తున్న స్కీమ్లు ఇడలేవు కదా. అది చెప్పాలి, అవి కూడా చెప్పాలి. అవి చెప్పాడు ఇక ఏంది రైతు తెలంగాణలో రైతు బంధు రైతు బీమా ప్రపంచంలో ఎక్కడ ఇస్తలేరు. మరి క్వార్టర్ సీసాల ధరలు కూడా ఇంతగా ఎక్కడ లేవు అన్న ముచ్చట చెప్పవు. తర్వాత ప్రపంచంలో ఎంత ఎక్కడ కూడా ఇంత మోసం చేస్తలేరు. ప్రపంచంలో ఎక్కడ తాగి పండే ముఖ్యమంత్రి లేడు. ఏనందేళ్ళు బట్టి గిన్ని హామీలు ఇచ్చి మోసం చేసిన వాడు కూడా లేడు. మేక్ ఇన్ ఇండియా అంటే చైనా నుంచి దిగుమతి. ప్రధాని డైలాగులు బాగా చెప్తారు. మోదీ ప్రభుత్వంతో ఒరిగింది ఏమి లేదు. బేటీ బచావో అంటూ అంగన్వాడీ నిధులు కట్టు. దమ్ముంటే దీనిపై ఎవరైనా చర్చకు వస్తారా? నేను రెడీగా ఉన్నా. నీ పరిపాలన నీవే వ్యాఖ్యల మీద చర్చకు నేను రెడీగా ఉన్నా. యాడికొద్దాం చెప్పి, యాడికి రావన్నా చెప్పు. లేకపోతే నువ్వే ఆబిడ్ చివరస్తా అడిగి రా, కెమెరాలు పెట్టి కూర్చుందాం. గోల్మాల్ గోవిందం కాలని నమ్మొద్దు. మత పిచ్చిలో గోల్మాల్ గోవిందం అనే మాటకు నువ్వు సరిగ్గా సూట్ అవుతావు. నీ టోపీ, నీ అవతారము, నీ లెక్క. తెలంగాణలానే దేశం కూడా బాగుపడాలి. కొండగట్టు వారికి కామెడీ రాసిన కేపాల్ అయిపోయిండు కేసీఆర్. కేపాల్ ఏమో కేసీఆర్ అయిండు. కేసీఆర్ కేపాల్ అయిండు సముజ్జిగా. ఇప్పుడు కేపాల్ తో పోటీ పడుతుండు. తెలంగాణలానే దేశం కూడా బాగుపడాలి. కొండగట్టు ఆలయ అభివృద్ధికి 100 కోట్లు, 10 రోజుల్లో రైతు బంధు పైసలు ఖాతాల్లోకి. జగిత్యాల సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీకృత కలెక్టరేట్ టీఆర్ఎస్ జిల్లా భవనాలు ప్రారంభించినటువంటి సందర్భంలో చెప్పినటువంటి మాట. అయితే ఏమంటుండు, ఏడాదికి ఒకసారి రైతు బంధు పైసలు, ఏడాదికి ఆరు నెలలకు ఒకసారి రైతు బంధు పైసలు 5,000 వేస్తాడు. 5,000 రూపాయలు ఎకరానికి వేసి ఇంత అద్భుతం ఎవడన్నా చేస్తున్నాడు. 6 నెలలకు ఒకసారి వేసి అద్భుతం అంటే ప్రతిరోజు మరి నీ అకౌంట్ లో పైసలు వేస్తున్నాం కదా పన్నుల రూపంలో. మరి దీని సంగతి నువ్వేమో 6 నెలలకు ఒకసారి జనానికి పెడుతున్నా అంటే ప్రతిరోజు జనం నీకు పెడుతురు కదా. మరి దీని సంగతి ఏంది? అసలు కొండగట్రా ఇంకా రంజాన్ ఏమనుకుంటుండొచ్చు? కాదు, భద్రాచలంలో మా సార్నే మోసం చేసి మోసం చేసినాడు. రాములవారికి 100 కోట్లు ఇస్తా అన్నాడు. 6 ఏళ్ళ ఇప్పటి వరకు రూపాయి లేదు. మరి నా పరిస్థితి ఏంది అనుకుంటాడు? ఆయన అనుకుంటాడు అమ్మకు అన్నం పెట్టినోడు పిన్నమ్మకు గాజులు బంగారు గాజులు చెప్పిస్తాడని అనుకుంటాడు. బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే టు ప్రమోట్ యువర్ బిజినెస్ అండ్ బూస్ట్ యువర్ సేల్స్ 100% అట్ వెరీ లో కాస్ట్. సెండ్ షార్ట్లీ ప్రొవైడ్స్ బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ అలాంగ్ విత్ ఈమెయిల్ క్యాంపెయినింగ్, వాయిస్ మెసేజ్ అండ్ డిఎల్టీ సర్వీసెస్ టు. యూ కెన్ చూస్ యువర్ ప్యాకేజ్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్. ఫర్ ఫర్దర్ క్వైరీస్ అండ్ డీటెయిల్స్ యూ కెన్ కాల్ అప్ ఆర్ టీమ్. సో వాట్ ఆర్ యువర్ వెయిటింగ్ ఫర్? జస్ట్ 1 కాల్ అవే టు బూస్ట్ యువర్ సేల్స్.